నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం చంద్రబాబు 36 గంటల దొంగ దీక్ష చేశారు అసలు దీక్ష ఎందుకు చేశానని టీడీపీ అధ్యక్షుడికి డౌట్ వచ్చింది ఢిల్లీ వెళ్ళే టీడీపీ నేతలు రాష్ట్రపతిని ఏమని సంబోధిస్తారు అని మంత్రి కన్నబాబు ప్రశ్నించారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో కన్నబాబు మాట్లాడారు పార్టీ ఉందని నిరూపించుకోవడానికి చంద్రబాబు దీక్ష డ్రామాలు చేస్తున్నారు ఆయన దీక్షలపై డిక్షనరీ రాయాలని చంద్రబాబు దీక్షలపై టీడీపీ నేతలకే క్లారిటీ లేదు చంద్రబాబు అమిత్ షాపై రాళ్లు వేయించారు సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వలేదు అలాంటి వ్యక్తి ఇప్పుడు ఢిల్లీ వెళ్లి ఏం చేస్తారు అని కన్నబాబు ప్రశ్నించారు సీఎం జగన్ని సంబోధించిన పదంతోనే మీరు రాష్ట్రపతిని సంబోధించగలరా లోకేష్ కూడా చంద్రబాబును ఆ పదంతోనే పిలుస్తారా అసలు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ఏం చేస్తారు మేము బూతులు తిడితే వైఎస్ఆర్సీపీకి ఆగ్రహం వచ్చిందని చెబుతారా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అడ్డుకున్నది మీరు కాదా అని కన్నబాబు ప్రశ్నించారు ఏదో ఈ రాష్ట్రంలో చాలా దుర్మార్గంగా పరిస్థితులు ఉన్నాయని చెప్పడానికి ఢిల్లీ వెళ్తాను అంటున్నా కదా రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇచ్చారు అంటున్నారు కదా మీ నాయకులేమో నిన్న మీ ముందే కూర్చుని బోసిడికే అనే పదం తప్పుడు పదం కాదు బాగున్నారా అని అర్థం అని చెప్తున్నారు కదా మరి రాష్ట్రపతి గారిని మీరు ఏమని సంబోధిస్తారు అక్కడికి వెళ్ళి రేపు మోడీ గారిని అమిత్ షా గారిని కలిస్తే బాగున్నారా అనే పదం మొదలు ఈ పదం ఏమన్నా వాడతారా ఆ పదం వాడడానికి మాకు ఇబ్బందికరంగా ఉండి వాడడంలే ఇప్పుడు బాగున్నారా అని అర్థం అంటున్నారు కదా మీ తనయుడు కానీ మీ నాయకులు కానీ మీరు కానీ అందులో తప్పే ఉంది అంటున్నారు కదా మరి రేపు నుంచి లోకేష్ గారు ఎదురైతే నాన్నగారు బాగున్నారా అని అడగడానికి మిమ్మల్ని ఏమని అడగాలి నాన్నగారు బోసిడికే అని అడగాలి బోసిడికే నాన్నగారు అని అడగాలి ఏం దగ్గర జారిపోతున్నారు మీరు ఢిల్లీ వెళ్ళి మీరు ఏం చెప్తారు అక్కడ ఢిల్లీ వెళ్ళి మేము బోసిడికే అని తిట్టామని చెప్పాలిగా చెబితే చెప్పు తీసి కొడతారు ఢిల్లీలో ఎందుకంటే మనకన్నా దారుణంగా రియాక్ట్ అవుతారు అక్కడ ఈ పదానికి ఎలాంటి గౌరవం దక్కుతుందో వెళ్ళి చెప్పండి మేము బోసిడికే అని తిడితే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలో ఆగ్రహం వచ్చింది ఆగ్రహానికి మేము ఈ ప్రచారం చేస్తా ఉన్నాం దానికి వ్యతిరేకంగానే మీరు వెళ్ళి చెప్పండి అక్కడ మాకు తెలియదు మరి అమిత్ షా గారు మీకు అపాయింట్మెంట్ ఇచ్చారో లేదో ఇవ్వలేదని అందరూ చెప్తున్నారు ఎందుకంటే మీకు ఎలా ఇస్తారు అపాయింట్మెంట్ ఒకవేళ ఇస్తే మీరు చెబితే మీ బతుకు ఆయనకు తెలీదా సాక్షాత్తు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన కాన్వాయ్ మీద రాళ్ళు వేయించిన కథ ఆయనకు తెలీదా ప్రోటోకాల్ ఇవ్వను ప్రొటెక్షన్ ఇవ్వనని మీరు మాట్లాడిన మాటలు తెలీదా నిన్న రాత్రి ఆయన మాట్లాడిన స్పీచ్ చూశాను చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ సిబిఐతో ఎంక్వైరీ చేయించాలంట మీరేమో అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ రాష్ట్రంలో రావడానికి వీల్లేదు సిబిఐని అడుగుపెట్టడం యాక్ట్ నేను ఇక్కడ ప్రజలతో ఎన్నికైనానని మీరే చెప్తారు ఇప్పుడు సిబిఐకి ఇవ్వాలి టీడీపీ కనుచూపు మేర అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని ఎమ్మెల్యే అంబటి రాంపాపు అన్నారు ఈ మేరకు గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు పార్టీ కార్యాలయానికి వచ్చేవారు లేరు ఉన్న వాళ్ళు కూడా పార్టీలో ఉండే పరిస్థితి లేదు కొడుకు లోకేష్ వల్ల ఉపయోగం లేకుండా పోయింది ఇలాంటి మానసిక సంక్షోభంతో చంద్రబాబు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు రాష్ట్రంలో అద్భుతమైన పాలన జరుగుతుంటే ముఖ్యమంత్రిని అగౌరవంగా అసభ్యంగా దూషించడం సమంజసం కాదని అన్నారు చంద్రబాబు దొంగ దీక్షలు చేస్తున్నారు ఆయనకు దీక్షలు చేసే అర్హత లేదని అన్నారు గుంటూరు జిల్లా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఆత్మకూరులో రోడ్డు పనులను మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు ఆత్మకూరు లోపలి నుంచి జాతీయ రహదారి వరకు రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేశామని చెప్పారు ఇక్కడ స్థానికులు ప్రజలు కొన్ని అవసరాల కోసం కొంత రోడ్డు మార్జిన్ వదలమని దానిలో చిరు వ్యాపారులకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు నిర్మల స్కూల్ కాలేజీల పరిధిలో తరచుగా పరీక్షలు జరుగుతూ ఉంటాయని విద్యార్థులకు షెల్టర్ కోసం షెల్టర్లు ఏర్పాటు చేయాలని పెద్దలు కోరగా దానికి ఎమ్మెల్యే అంగీకరించారు టీడీపీ దీక్షల్లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ఆర్కే స్పందించారు 2019లో టీడీపీకి ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో 2024లో కూడా అదే విధంగా సమాధానం చెప్తారని సమాధానం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి తెలుగుదేశం పార్టీ కానివ్వండి వాళ్ళు ఎలాంటి భాషని వాడారు అనే దాన్ని మీరు గమనించమని చెప్పి కోరుకుంటా ఉన్నాం మేము ఎందుకంటే సభ్య సమాజం మాట్లాడలేనటువంటి వినలేనటువంటి మాటలను వాళ్ళు ఇప్పటికే వినియోగించి ఉన్నారు 2019 ఎన్నికల్లోనే తెలుగుదేశం పార్టీకి చివరికి లోకేష్ గారికి ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో ప్రజలు వాళ్ళు తెలుసుకున్నారు అయినా కూడా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు 2024లో రాసిపెట్టుకోమని చెబుతా ఉన్నాం చంద్రబాబు నాయుడుతో సహా అందరూ ఓడిపోతారు ఇది ప్రజలు తీసుకునే నిర్ణయం ఆ నిర్ణయం ఖచ్చితంగా జరిగి తీరుద్దని నేను భావిస్తాను ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో లక్ష్మణ్ కార్టూన్ల ప్రదర్శన ఆయన జ్ఞాపకాల సంస్మరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రముఖ కార్టూనిస్ట్ టి వెంకట్రావు తెలుగు మరియు సంస్కృత అకాడమీ అధ్యక్షులు నందమూరి లక్ష్మీ పార్వతి ఎన్ చలపతిరావు గంటా విజయ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ లక్ష్మణ్ గారికి
ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ లక్ష్మణ్ గారికి ఎన్టీఆర్ గారికి ఉన్న స్నేహాన్ని అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు కార్టూనిస్టులందరికీ అభినందనలు తెలియజేశారు ఇక ప్రముఖ అభిమానులు పాల్గొని మల్లెపూల సేవ సంస్థ కార్టూనిస్ట్ లక్ష్మణ్ జ్ఞాపకాల గురించి చేసిన కార్యక్రమాలను అభినందించారు ఇతర ప్రముఖులు అభిమానులు పాల్గొని మల్లెమాల సేవా సంస్థ కార్టూనిస్ట్ లక్ష్మణ్ జ్ఞాపకాల గురించి చేసిన కార్యక్రమాలను అభినందించారు आये गोपाल प्रत्येक चुनाव अलगे जन चुट मैं आंध्रप्रदेश मुख्यमंत्री वैएस जगन प्रदेश రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని జన్మదిన వేడుకలు గుడివాడలో అంగరంగ వైభవంగా అభిమానులు నిర్వహించుకున్నారు మున్సిపల్ చైర్మన్ అడప బాబ్చి నేతృత్వంలో ఏర్పాటు చేసిన భారీ కేకును మంత్రి నాని కట్ చేశారు జన్మదిన శుభాకాంక్షలతో అభిమానులు నానికి పూలవర్షం కురిపించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అధికారులు అనధికారులు పెద్దెత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ పోలీస్ సిబ్బంది వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు కొన్ని ఏరియాలలో ఆర్భాటాలకు పోకుండా సేవా కార్యక్రమాలు నందివాడ మండలం లక్ష్మి నరసింహస్పుర్ ఇప్పుడు పోతారు బాజీ బాయ్ ఈ రోజు ఒక పండగ వాతావరణం ఎందుకంటే మా నాయకుడు పుట్టిన రోజు ఇవాల కులమతాల అతీతంగా అందరిని కలుపుకొని ఈ ఆపద వచ్చినా తనంటూ ముందుకొచ్చి చేసే మా నాయకుడు కొరాలనాని గారి జన్మదిన శుభసందర్భంగా ఈ రోజు మా మైనార్టీలు అందరూ కలిసి ఈ ఉర్దూ స్కూల్లో కొన్ని పుస్తకాలు ఫ్యాన్లు అన్నీ డొనేషన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అంటున్నారు నేను ఆస్తులు ఇవ్వలేను పిల్లలకు కావాల్సింది ఒకటి చదువు అని ఆ చదువు కోసం పిల్లలకు ఏం కావాలో హెచ్ఎం గారు మేము అడిగితే చెప్తే వాళ్ళకి ఏం కావాలో తెచ్చి మేము ఇచ్చాము అలాగే ప్రతి సంవత్సరం కూడా నానిగారి పుట్టినరోజుకి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుకి ఈ స్కూల్లో ఏం కావాలనేది మా మైనార్టీ సోదరు నుంచి మేము అందిస్తామని చెప్తూ నందివాడ మండలం లక్ష్మీ నరసింహాపురం వైకాపా అభిమానులు నాని ముఖ చిత్రంతో ముద్రించిన 1000 కొత్త డైరీలను మంత్రి నాని చేత ఆవిష్కరించి ఉద్యోగులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అడప బాబ్చి టౌన్ అధ్యక్షులు గోర్ల శ్రీను వైసీపీ అధికార ప్రతినిధి దుక్కిపాటి శశిభూషణ్ తదితరులు పాల్గొన్నారు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా మారుపూడి విక్టర్ ప్రసాద్ శనివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి పామూరు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ వేమూరు ఎమ్మెల్యే మేరక నాగార్జున సమత సైనిక్ దళ సభ్యులు పాల్గొన్నారు ఎస్సీ కమిషన్ సభ్యులు బసవరావు బర్రె శ్రీనివాసరావు అనిల్ కుమార్ కారుమంతి రవికుమార్ పైదురుపాడు దళిత యూత్ మంద ఇస్రాయిల్ పాల్గొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకుడు పట్టాభి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ పొన్నూరు అంబేద్కర్ సెంట్రల్లో వైసీపీ నాయకులు శుక్రవారం రెండో రోజు జనాగ్రహ దీక్ష చేపట్టారు ముఖ్యమంత్రికి మంత్రులకు చంద్రబాబు నాయుడు బహిరంగ క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు అనంతరం చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను తగలపెట్టారు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఏ కరెక్ట్ అంటే
డౌన్ చంద్రబాబు డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ డౌన్ పట్టాపి డౌన్ డౌన్ పట్టాపి డౌన్ 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 చంద్రబాబు డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ డౌన్ తెలుగు దేశం మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డు విస్తరణలో భాగంగా డివైడర్ ను రోడ్డు మధ్యకి నూతనంగా ఏర్పాటు చేయడానికి పాత డివైడర్ ను తొలగింపు పనులను మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఈ రోడ్డు ఆర్ఎన్బి రోడ్డుగా ఉండేదని అన్నారు. కార్పొరేషన్ అయిన తర్వాత రోడ్డు కార్పొరేషన్ లో కలిసిందని తెలిపారు. టీడీపీ కార్యాలయంలో 36 గంటల దీక్ష ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత బోండా ఉమాపై చర్యలు తీసుకోవాలంటూ గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్లో నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మేయర్ కావటి మనోహర్ నాయుడు మాట్లాడుతూ తాడేపల్లి కార్యాలయాన్ని ధ్వంసం చేశారన్న బోండా ఉమా, నీకు దమ్ముంటే నువ్వు చెప్పిన చోటకు వస్తా, మనిద్దరం తేల్చుకుందాం అని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దారి గిరిధర్, మిచ్చియార్డి చైర్మన్ చంద్రగిరి యశ్వరత్నం, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు తదితరులు పాల్గొన్నారు. బోండా ఉమా అనేటువంటి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ఏదైతే పట్టాభి మాట్లాడేటువంటి మాటని మళ్లీ ఒక్కాణిస్తూ ఈ రాష్ట్రంలో బొచ్చడికి పరిపాలన సాగుతున్నటువంటి మాటని బోండా ఉమా అనేటువంటి మాట నిన్న అనడం కూడా జరిగింది. నేను ఒకటి అడుగుతా ఉన్నా బోండా ఉమాని, నిన్న చంద్రబాబు నాయుడు గారి సభ మీద, చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి వేదిక మీద ఏదో నీ సింహం ఉంది, ఆ సింహం ఉంది కాబట్టి నువ్వు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. నేను ఒకటైతే చెబుతా ఉన్నా, నీకు జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదు. కేవలం ఒకటి చెబుతా ఉన్నా, నీకు గాని దమ్ము గాని ధైర్యం గాని ఉంటే ఒక గంటలో తాడేపల్లిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కుప్పకూరుస్తామని చెప్పి అన్నావు కదా, రా నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నేను చెబుతా ఉన్నా. సమయం నువ్వు చెప్పినా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, లేకపోతే నన్ను చెప్పమన్నా సరే, నీకు గాని దమ్ముంటే, నీకు గాని ధైర్యం ఉంటే, నువ్వు గాని నిజమైనటువంటి ఒక వ్యక్తికి ఒక అబ్బకి ఒక అమ్మకి గాని పుట్టుంటే నువ్వు అన్న మాటలకు నువ్వు నిలబడాలని చెప్పేసి కూడా నేను బోండా ఉమాని అడుగుతా ఉన్నా. బాపట్ల కొండుబట్లవారిపాలెం గ్రామానికి ఆనుకుని ఉన్న నల్లమడ డ్రైనేజీ నుంచి ఇసుకను అక్రమంగా తవ్వుకుంటున్నారని సిపిఐ బాపట్ల పార్టీ కార్యదర్శి జల్దీ భాగ్య శ్రీధర్ ఆరోపించారు. డ్రైనేజీ కాల్వకు ఆనుకుని ఉన్న పాఠశాల గ్రామం వరద ముంపుకు గురి కావటం ఖాయమంటున్నారు. ప్రమాదం జరగకముందే త్రవ్వకాలు ఆపేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బాపట్ల బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జి కాగిత కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఇక్కడ కొండుబట్లవారిపాలెం గ్రామానికి ఆనుకొని ఉన్నటువంటి నల్లమడ డ్రైనేజీ ఏదైతే ఉందో ఈ డ్రైనేజీ ద్వారా మురుగు నీరంతా సముద్రంలో కలుస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి నల్లమడ డ్రైను కరకట్టకు తీస్తున్నటువంటి ఇసుకను ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద మనుషులు తరలిస్తున్నారు. ట్రక్ వచ్చేసి 5000 రూపాయల దాకా అమ్ముకోవడం జరుగుతుంది. దాదాపు 100 1000 కిలో 1000 మీటర్ల దూరం వరకు
ఇక్కడ ఉన్నటువంటి మట్టిని 15 అడుగుల ఎత్తున ఉన్నటువంటి కట్టని లోతను ఒక గుంతలాగా చేసేసి చెరువులాగా తయారు చేసి వాడు దీన్ని తరలించుకోవడం జరిగింది. అదేవిధంగా కొంతమంది అయితే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు వాములేసుకుంటున్నారు, అదేవిధంగా ఇళ్ళు కూడా కట్టించుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కరకట్ట కనుక బలహీన పడితే చాలా ఇబ్బందులు పడతారు, రైతులు పడతారు. ఇక్కడ ఉన్న దానికి ఆనుకొని ఉన్నటువంటి స్కూల్లో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. ఈ మట్టి ఇసుకని తరలించడం కోసం స్కూల్ ప్రహరీ గోడను కూడా ఇసుక దొంగలు పడేయటం జరిగింది. ఇది చూస్తా కూడా ఈ మన స్కూల్లో హెచ్ఎం గారు కానీ ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి కనపడలేదు. గుంటూరు జీజీహెచ్లో కాంక్లియర్ ఇంప్లాంటేషన్ పరీక్ష కేంద్రాన్ని ఈఎన్టీ విభాగం ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి, డిపార్ట్మెంట్ హెడ్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లల్లో వినికిడి లోపాలను ఈఎన్టీ వైద్యులు పరీక్షించారు. అనంతరం సూపరింటెండెంట్ పద్మావతి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో విశాఖ తర్వాత గుంటూరు జీజీహెచ్ నందు సదుపాయం కల్పించడం జరిగిందని అన్నారు. 3 సంవత్సరాలలోపు ఉన్న పిల్లల్లో వినికిడి సమస్యను గుర్తించినట్లయితే త్వరితగతిన వాళ్ళని స్విచ్ థెరపీ ద్వారా, ఆపరేషన్ వంటి విధానాల ద్వారా పిల్లలకు వినికిడి శక్తిని తీసుకువచ్చే అవకాశం ఉందని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా ఈ ఆపరేషన్ ఉచితంగా అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ యొక్క కాక్లియర్ ఇంప్లాంటేషన్ అనే ప్రోగ్రామ్ చాలా రోజుల నుంచి ప్రారంభించాలని మేము ప్రయత్నాలు చేస్తున్నాము. అది ఈ రోజు మేము స్టార్ట్ చేయగలిగాము. అందుకు నా యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీస్ ప్రోగ్రామ్ అనేది మన స్టేట్ లో ఫస్ట్ వైజాగ్ లో స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మన స్టేట్ లో మేము గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఈఎన్టీ డిపార్ట్మెంట్ లో స్టార్ట్ చేస్తున్నాము. దానికి ముఖ్య కారకులు మన యొక్క ఈ యొక్క సాఖి వారి ట్రస్ట్ వారు ఒక 50 లాక్స్ ఎక్విప్మెంట్ కి వాళ్ళ ఉదార స్వభావంతో డొనేట్ చేయడం జరిగింది. మన ఈఎన్టీ సర్జన్ ఈసీ వినాయక్ సారు, అపోలో హాస్పిటల్ డైరెక్టర్ గారు ముందుకొచ్చి సాఖి ట్రస్ట్ వారి చేత మనకి 50 లక్షల ఖరీదు గల ఎక్విప్మెంట్ ఇచ్చి ఈ యొక్క కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ చేయడానికి సారు ముందుకొచ్చి చేయడానికి సిద్ధపడి రావడం జరిగింది. దానికి సార్కి చాలా నేను కృతజ్ఞత తెలియకొచ్చున్నాను. సో దానికి మన యొక్క ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఈ సర్జరీలు చేయటకు మన యొక్క ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సహకారంకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్స్ ఏ లాడ్ సార్ జగన్మోహన్ రెడ్డి సార్, మాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ తరఫున ఈ సర్జరీలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చేపట్టడానికి మాకు అనుమతించినందుకు సార్కి చాలా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కాక్లియర్ ఇంప్లాంటేషన్ గురించి చెప్పాలంటే, సో పుట్టిన పిల్లలకి మనకి తల్లిదండ్రులకి ఏంటంటే ఒక పుట్టిన తర్వాత వాళ్ళకి వినికిడి ఉందా లేదా అనేది తెలియదు. సో టైం గడిచిపోయిన తర్వాత మాటలు రాని, అయ్యో బిడ్డ మాట్లాడట్లేదే, సంవత్సరం గడిచింది, అమ్మ నాన్న అనట్లేదే, 1.5 సంవత్సరం కూడా ఏంటో అసలు మనల్ని ఎక్కడున్నా కూడా తెలియట్లేదు అనే ఒక అనుమానంతో డాక్టర్లు తీసుకొచ్చినప్పుడు అవి టైం మించిపోవడం జరుగుతుందన్నమాట. సో ఈ స్క్రీనింగ్ చెవి చెవుడు ఉందా లేదా బిడ్డ వినికిడి ఉందా లేదా అనేది ఒక స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా మనకు తెలుస్తుంది. దానికి బీరా ఎక్విప్మెంట్ కానీ దానికి ఆడియోమీటర్స్ ఎక్విప్మెంట్ ద్వారా కానీ మనం తెలుసుకోవచ్చు. సో పుట్టిన ప్రతి బిడ్డకి నా యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ రోజుల్లో పుట్టిన ప్రతి బిడ్డని మంచిగా ఆరోగ్యంగా పెంచాల్సిన ఒక బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. కాబట్టి బాగున్నాడు, అందంగా ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడు అనేది మాట కాదు. సో పుట్టిన ప్రతి బిడ్డకి కొన్ని స్క్రీనింగ్ టెస్ట్ అనేది తప్పనిసరి. అదేవిధంగా ఈ చెవి వినికిడికి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ కూడా చేయాల్సిన అవసరం ఎంతోనే ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటంటే అన్ని రకాల పరీక్షలు కూడా ఉచితంగా జరుగుతాయి. అందువల్ల ప్రజలందరూ కూడా ఇది ఉపయోగించుకొని ఇక్కడికి వచ్చి స్క్రీనింగ్ చేయించుకొని టెస్ట్ చేయించుకొని టెస్ట్ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత వాళ్ళకి స్పీచ్ థెరపీ కూడా ఇక్కడ ఇచ్చి వాళ్ళకి స్పీచ్ డెవలప్ అయ్యేంత వరకు మేము జాగ్రత్త తీసుకుంటామని చెప్పి మేమందరం మీడియా తరఫున హామీ ఇస్తున్నాము. తర్వాత ప్రజలు గ్రహించాల్సింది ఏంటంటే గర్భంతో ఉన్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా తల్లికి తర్వాత నెలలు నడకుండా పుట్టినా ఫస్ట్ సంవత్సరంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా వినికిడిలో లోపల రావడానికి అవకాశం ఉంటుంది. సో అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలందరినీ కూడా ప్రాబ్లం ఉన్నా లేకపోయినా రెగ్యులర్గా స్క్రీనింగ్కి తీసుకొచ్చి స్క్రీనింగ్ చేయించుకుంటే వాళ్ళని తొందరగా మనం డిటెక్ట్ చేసి తొందరగా కాక్లియర్ ఇంప్లాంట్ కనుక మనం సర్జరీ చేసి కనుక దాన్ని అమరిస్తే
వాళ్ళకి స్పీచ్ అనేది టైంకి వస్తుంది, అందరు మనుషుల్లాగా వాళ్ళు కూడా ఈ సొసైటీలో బతకగలుగుతారు. తల్లిదండ్రులు నేను చెప్పిన కాంప్లికేషన్స్ ఏమైనా వస్తే, గర్భంలో ఉన్నప్పుడు తల్లికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, లేకపోతే నెలలు నిండకుండా పుట్టినా, పుట్టిన తర్వాత బిడ్డకి ఏదైనా ఫిట్స్ లాగా కానీ ఇట్లాంటి ఏ కాంప్లికేషన్ జరాలు వచ్చినా, అలాంటి వాళ్ళని తర్వాత టైంకి వాళ్ళకి డెవలప్మెంట్ జరగకుండా, స్పీచ్ కనుక రాకుండా, సౌండ్స్ రెస్పాండ్ లేకుండా ఉంటే వాళ్ళని ఇమీడియట్ గా తీసుకొచ్చి హాస్పిటల్కి రెగ్యులర్గా స్క్రీనింగ్ కనుక చేయిస్తే, మనకి మాటలు వచ్చే టైంకి కనుక మనం ఆ ఇంప్లాంట్ కనుక అమరిస్తే వాళ్ళు మామూలు మనుషుల్లాగా అందరితో ఈ సమాజంలో మనతో పాటు కలిసి జీవించడానికి అవకాశం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అసభ్యంగా అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ వైసీపీ కార్యకర్తలు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వద్ద 48 గంటల జనాగ్రహ దీక్షను నిమ్మరసమిచ్చి విరమించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన కార్యదర్శి లేలాపిరెడ్డి, ఎమ్మెల్యే మద్దాల గిరిధర్, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, చంద్రగిరి యేసురత్నం, ఆదుకూరి ఆంజనేయులు, ఇతర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఏఏఎల్సీ మోడరేటర్ ఎన్నికలు తక్షణమే నిర్వహించాలని క్రైస్తవ హక్కుల పరిరక్షణ కమిటీ అధ్యక్షులు ప్రేమ జ్యోతిబాబు డిమాండ్ చేశారు. శనివారం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఏఎల్సీలో నెలకొన్న ఆధిపత్య పోరుకు ముగింపు పలికేలా ప్రభుత్వం న్యాయశాఖ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. చర్చి ఆఫీసును, బంగ్లాను ఆక్రమించి హైకోర్టు ఆదేశాలను ధిక్కరించిన అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చట్టపరంగా మరల కన్స్ట్రక్షన్ నిర్వహించి పాలన యంత్రాంగాన్ని పునరుద్ధరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బేతాల రత్నం, ఎగ్జిక్యూటివ్ సభ్యులు మోపర్తి శ్రీను, రాజేష్, ఐజాక్ సుబ్బారావు, జయసుధా తదితరులు పాల్గొన్నారు. అధ్యక్ష పదవి అనేది అమెరికా రాజ్యాంగం ఎలా ఉన్నదో, అమెరికా ప్రెసిడెంట్ని ఎలాగ ఎన్నిక జరుగుతుందో అలాగే ఏఎల్సీ అధ్యక్ష ఎన్నిక జరుగుతూ ఉంది. అలాంటి రాజ్యాంగాన్ని మరి పరదేశ్ బాబు కానీ ఏలియా గారు కానీ వీటిద్దరూ రాజ్యాంగం తుంగలో తొక్కి వాళ్ళిద్దరు ఏజ్ బారైపోయి రిటైర్డ్ అయిపోయినా కానీ మరి పరదేశ్ బాబు గారేమో కౌన్సిల్ ఎన్హెన్స్ చేసి ఏజ్ పెంచుకొని ప్రెసిడెంట్ నేనంటాడు, అలాగే ఏలియా గారు 53 సంవత్సరాలు అయితే 53 సంవత్సరాలు అని చెప్పేసి నేను ఏఎల్సీ ప్రెసిడెంట్ అని చెప్పేసి అతను నేనని చెప్పేసి ఉంటా ఇద్దరు పోటీతోటి మరి రెండు రాష్ట్రాల్లో ఉన్న ఏఎల్సీ అంత వ్యవస్థ అంతా దెబ్బతినిపోయింది. మరి ఒక్కొక్క చర్చికి ఒక్కొక్క ఏరియా ఒకరిని వేస్తే పరదేశం ఒకరిని వేస్తా, ఆ చర్చిలో చాలా అలజడులు నెలకొన్నాయి. మరి వీళ్ళిద్దరి యొక్క అలజడి వల్ల మరి రాష్ట్రంలో ఉన్న రెండు రాష్ట్రాల్లో ఉన్న ఏఎల్సీ మొత్తం దెబ్బతినిపోతూ ఉంది. మరి ఏఎల్సీ నమ్ముకున్న ఎంతోమంది పాస్టర్లు, అలాగే విద్యా సంస్థ ఉన్న టీచర్లు, అందులో ఉన్న ఉద్యోగులు ఎంతోమంది వాళ్ళ జీవితాలు అందక నానా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము కోరుకునేది ఒకటే, న్యాయపరమైన రాజ్యాంగం ప్రకారం ఏఎల్సీ ప్రెసిడెంట్ ఎన్నిక జరగాలి. అలాగే ఏఎల్సీ ప్రెసిడెంట్ కానీ ట్రెజరర్ కానీ కౌన్సిల్ మెంబర్స్లు అందరూ కూడా ఏఎల్సీ రాజ్యాంగం ప్రకారం నియామకం జరిగి మరి మంచి పరిపాలన అందితే మా క్రైస్తవులందరూ ప్రశాంతంగా జీవిస్తారు. పాస్టర్స్ కానీ ఒక పాస్టర్ ఉన్నారంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి, అలాగే ఆ చర్చి మెంబర్స్ కానీ వీళ్ళందరూ ప్రశాంతంగా ఉంటారు. మరి మా కళ్ళ ముందే మరి ఇంతమంది మేము చదువుకొని ఉద్యోగస్తులు ఉన్నాం, చదువుకొని ఉన్నాం, మా కళ్ళ ముందే అక్రమాలు జరిగిపోతూ ఉంటే మాకు చాలా బాధగా ఉంది. మరి ప్రతి ఒక్క ఏఎల్సీ సభ్యులు కన్ను తెలవాలి, మరి అక్రమాన్ని ఖండించాలి. మరి రాను రోజుల్లో నిజమైన పరిపాలన అందించి ఏ రాష్ట్రంలో మరి మంచి పరిపాలన ఏఎల్సీ ప్రెసిడెంట్ ఎన్నిక జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.
అక్టోబర్ 24 ప్రపంచ పోలియో దినోత్సవం సందర్భంగా చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేయించి దేశంలో పోలియో రహిత దేశంగా నడిపించాలని డాక్టర్ కె సీత కోరారు. గుంటూరు కాకాని రోడ్లోని రాజరాజేశ్వరి మెమోరియల్ హాస్పిటల్ నందు జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 5 సంవత్సరాలలోపు పిల్లలకు ప్రభుత్వం సంవత్సరంలోపు 2 సార్లు పోలియో డ్రాప్స్ అందిస్తుందని తెలిపారు. 2014 నుంచి భారతదేశంలో ఒక్క పోలియో కేసు నమోదు కాలేదని అన్నారు. అనంతరం హాస్పిటల్ ఎండీ హరిరాజ్ మాట్లాడారు. నెక్స్ట్ పోలియో అనేది ఎంత భయంకరమైన వ్యాధి అనేది మన అందరికీ తెలిసిందే. సో పోలియో పోలియో ఎలా అంటే చిన్న వయసులో 5 సంవత్సరాలలోపు పిల్లల్ని బాగా ఎఫెక్ట్ చేస్తుంది. దీని వల్ల ఏంటి అంటే ఎఫెక్ట్ అయిన పిల్లలందరూ నరాలకు సంబంధించిన ఇబ్బంది, కండరాలు వీక్ అయిపోవడం వల్ల దీని వలన నరాలు వీక్ అయిపోయి కండరాలు వీక్ అయిపోయి దీని వల్ల ఏంటంటే వాళ్ళకి జీవితాంతము ఒక వికలాంగులుగా మిగిలిపోతున్నారు. వాళ్ళకి అంగవైకల్యం అనేది ఏర్పడిపోతుంది. సో దీనిని మనం ఎలా ప్రివెంట్ చేయాలి, దీని గురించి ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. మెయిన్ గా ఈ పోలియో అనేది అరికట్టడానికి మెయిన్ థింగ్ ఏంటి అంటే వ్యాక్సినేషన్ అండి. పోలియో డ్రాప్స్ ద్వారా గానీ లేదా పోలియో ఇంజెక్షన్ పోలియో వ్యాక్సిన్ ఇంజెక్షన్స్ ద్వారా గానీ మనం ఈ పోలియోని పూర్తిగా అరికట్టవచ్చు. సో ఈ పోలియో అనేది ఎలా అంటే పోలియో ఇరాడికేషన్ కోసం అని మన డబ్ల్యూహెచ్ఓ ఒక పోలియో ఇరాడికేషన్ ఇనిషియేటివ్ అనేది 1988 స్టార్ట్ చేసింది. సో దీని నుంచి ఏంటంటే వరల్డ్ ని కంప్లీట్ పోలియో ఫ్రీగా చేయాలి అనేది వాళ్ళ మెయిన్ మోటివ్. సో ఇది దీనిలో భాగంగా మన ఇండియన్ గవర్నమెంట్ 1995 పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేది ఒకటి స్టార్ట్ చేసింది. దీంట్లో ఏంటి అంటే 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో డ్రాప్స్ అనేది ఉచితంగా సప్లై చేస్తుందండి. సో సంవత్సరంలో 2 సార్లు ఈ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది మనకి. దీని ద్వారా ఇది ఎంత సక్సెస్ఫుల్ గా అయింది అంటే అండి, ఇప్పుడు ఈ గత 10 సంవత్సరాల నుంచి మనం ఇండియాలో ఒక కొత్త పోలియో కేసు అనేది కూడా రిపోర్ట్ చేయలేదు. 2011 లాస్ట్ పోలియో కేసు అనేది రిపోర్ట్ అయింది మనకి, సమ్వేర్ ఇన్ వెస్ట్ బెంగాల్ లో ఎక్కడో. దాని తర్వాత 5 సంవత్సరాలకి ఇండియాని డబ్ల్యూహెచ్ఓ పోలియో ఫ్రీ కంట్రీగా డిక్లేర్ చేసిందండి 2014. సో ఇది ఇంత సక్సెస్ఫుల్ గా జరిగింది. దీని తర్వాత ఒక పోలియో కేసు కూడా లేదు. ఇప్పుడు మెయిన్ గా ఏంటి అంటే ఈ మన ఇప్పుడు గ్యాదరింగ్ కి మెయిన్ కాజ్ ఏంటంటే పేరెంట్స్ అందరిలోనూ పోలియో దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. సో వీఆర్ సో సక్సెస్ఫుల్ ఇన్ దిస్ దట్ ఒక్క పేషెంట్ కూడా ఒక్క కేసు కూడా రిపోర్ట్ అవ్వట్లేదు. కాబట్టి ఇట్స్ అవర్ సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ద పీపుల్ ఆల్ పేరెంట్స్ తప్పకుండా వాళ్ళ పిల్లలందరికీ 5 సంవత్సరాలలోపు ఉన్న వాళ్ళ పిల్లలందరికీ కూడాను పోలియో వ్యాక్సిన్ అనేది పోలియో డ్రాప్స్ అనేది వేయించండి. తప్పకుండా ఇమ్యునైజేషన్ షెడ్యూల్ లో ఉన్నట్టు పోలియో డ్రాప్స్ కానీ పోలియో వ్యాక్సిన్స్ కానీ తప్పకుండా వేయించాలనేది ఇట్స్ అవర్ సిన్సియర్ రిక్వెస్ట్. దయచేసి ఈ అవేర్నెస్ అందరిలో స్ప్రెడ్ చేయాలి అనేది ఇప్పుడు మా హాస్పిటల్ మెయిన్ మోటివ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు హరిరాజ్ శర్మ, ఈ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అండి. ఇది రాజరాజేశ్వరి మెమోరియల్ హాస్పిటల్, శృంగేరి శారదాపీఠం చారిటబుల్ ట్రస్ట్ వతియింద జరుగుతున్న హాస్పిటల్ అండి. ఇది గుంటూరులో ఇది సెకండ్ బిగ్గెస్ట్ హాస్పిటల్ అని చెప్పవచ్చు. ఇన్ ది సైజ్ అండ్ ది బెడ్ కెపాసిటీస్ లో సెకండ్ బిగ్గెస్ట్ హాస్పిటల్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్. ఈ హాస్పిటల్ తోటి మెయిన్ మోటో ఏమి అంటే టు గివ్ క్వాలిటీ హెల్త్ కేర్ అట్ అఫోర్డబుల్ కాస్ట్. అంటే అఫోర్డబుల్ కాస్ట్ అంటే ఏమి అడగవచ్చు. దెన్ బయట జరుగుతున్న కమర్షియల్ హాస్పిటల్స్ ఆర్ కార్పొరేట్ హాస్పిటల్స్ కన్నా మోర్ దెన్ 50% రిడ్యూస్డ్ రేట్ లో ఇక్కడ డిఫాల్ట్ గానే అన్ని స్పెషాలిటీ రిలేటెడ్ కేర్ జరుగుతుంది. ఎస్పెషల్లీ ఓరియంటెడ్ విత్ డయాలసిస్ మోర్ దెన్ 80% డిస్కౌంటెడ్ రేట్ లోనే డయాలసిస్ అనేది ఇక్కడ జరుగుతుంది. అట్ ది సేమ్ టైం క్వాలిటీలో కానీ ది కేర్ మన పేషెంట్ కి ఇచ్చే కేర్ లో కానీ ఎట్లాంటి కాంప్రమైజ్ ఉండవు. ఈ హాస్పిటల్ ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ఏంది అంటే వన్ ఆఫ్ ద డోనర్ ఆఫ్ గుంటూరు పోలీస్ శెట్టి సోమసుందరం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు దీంట్లో ఒక భాగంగా ఉంటున్నారు. శృంగేరి శారదాపీఠం ఈ హాస్పిటల్ కన్నా ముందు బెంగళూరులో ఆల్రెడీ 2 హాస్పిటల్ ఇదే మోటో మీద మోర్ దెన్ 15 నుంచి రన్ చేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇదే ఫస్ట్ హాస్పిటల్ శృంగేరి శారదాపీఠం చారిటబుల్ ట్రస్ట్ వతిన్న రాజరాజేశ్వరి మెమోరియల్ హాస్పిటల్ అని నడుపుతున్నాం. ఈ హాస్పిటల్ 200-bedded హాస్పిటల్ అండి. వేర్ అన్ని స్పెషాలిటీస్ దీంట్లో ఉంటాయి. ఒక ఆప్తాల్మాలజీ కార్డియాలజీ తప్ప మిగతా అన్ని స్పెషాలిటీస్ అతి ఉత్తమమైన రీతిలో నిర్వహిస్తున్నాం. హాస్పిటల్ గుంటూరు మొత్తం లోపల ఒక యునిక్ హాస్పిటల్గా పెట్టి దీనికి మోరల్ వాల్యూస్ మెయింటైన్ చేస్తూ
పేషెంట్ కేర్ బాగా తీసుకుంటాం, రీజనబుల్ రేట్స్ లో పేషెంట్ కి మెడికల్ కేర్ అందిస్తూ హరిరాజ్ గారి ఆధ్వర్యంలో, శృంగేరి పీఠాధిపతి వారి ఆధ్వర్యంలో, వారి ఆదేశానుసారం, వారు చెప్పిన ప్రకారం, వారు చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారం అందరికీ ఒక మంచి క్వాలిటీ వైద్యం అందించాలనే ఉద్దేశం మందండి. దీనికి మీ అందరి సహకారం ఇస్తూ ప్రజలందరూ కూడా ఈ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మా కోరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.